చేసే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13, 2020 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ పీరియాడికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ని ప్రారంభిస్తారు. కానీ మహేష్తో ఎటువంటి సినిమా చేయబోతున్నారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం మహేష్ బాబుతో రాజమౌళి ఒక హిస్టారికల్ సినిమా ప్లాన్ చేశారట. ఈ సినిమా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుందని కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం 6 ఇంచుల గడ్డం పెంచాల్సి ఉంటుందట. పొడవాటి గడ్డంతో మహేష్ బాబు ఎలా ఉంటారో ఊహించుకుంటేనే రాజమౌళి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే ఛత్రపతి శివాజీ పాత్రలో పర్ఫెక్ట్గా ఉండేందుకు మహేష్ బాబు తన శరీరాకృతి కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. రాజమౌళి చిన్న విషయంలో కాంప్రమైజ్ కారు కాబట్టి మరి హీరో పాత్ర నటించే విషయంలో మహేష్ బాబు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఛత్రపతి శివాజీ కాస్ట్యూమ్స్లో మహేష్ బాబు లుక్ అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఛత్రపతి శివాజీ పాత్రలో మహేష్ బాబు నటిస్తే అది బాహుబలి తరహాలో పాన్ ఇండియా హిట్ కావచ్చు. మహేష్ బాబుకి తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కువగా అభిమానులు లేరు. కానీ రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ప్రభా స్థాయిలో అభిమానుల్ని సంపాదించవచ్చు. ఇకపోతే మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అతని సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా ఎస్ఎస్ థమన్ సంగీత బాణీలు సమకూరుస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి కాంబో అంటే అది ఖచ్చితంగా మహేష్ ఇంకా రాజమౌళి కాంబినేషన్. ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మహేష్ టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ హీరో, అలాగే రాజమౌళి బిగ్గెస్ట్ డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబో అంటే ఖచ్చితంగా భారీ హిట్గా నిలుస్తుంది. ఈ సందర్భంలో ఛత్రపతి శివాజీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే నిజంగానే ఇదొక పీరియాడికల్ డ్రామా అని ఖచ్చితంగా దీనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మొదలవుతున్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.